కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెద్ద సినిమాలు విడుదలైన దాఖలాలు లేవు. ఈ క్రమంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో డిసెంబర్ 2న అఖండ విడుదలై అఖండమైన విజయం సాధించింది. ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిస్తున్న పుష్ప సినిమాపై పడింది. ఈ సినిమాను డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కానుంది. పుష్ప చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రానికి యుఎస్ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. ఈ సినిమా మంచి మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను వినోదం పంచుతుందని అర్థమైపోతుంది. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 12న హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో జరపనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాదు దీనికి సంబంధించిన ఓ పోస్టర్ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. పుష్ప చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయన నుంచి వచ్చిన అన్ని పాటలు కూడా మంచి రెస్పాన్స్ను దక్కించుకున్నాయి. ఇక కథాకథనాల ప్రకారం ఈ సినిమా నిరూపించుకోవాల్సి ఉంది. డ్యాన్సులు ఫైట్లు హైలైట్గా నిలుస్తున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన, కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటించనుంది. మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫజిల్ ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నాడు. మంగళం శ్రేణి పాత్రలో సునీల్ కనిపించగా దాక్షాయణి పాత్రలో అనసూయ భరద్వాజ్ కనిపించబోతుంది. అజయ్ ముఖ్యమైన పాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా ముత్యంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల చేయబోతున్నారు మేకర్స్.